హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సర్వదేవతల అనుగ్రహం పొందాలి అంటే కామాక్షి దీపాన్ని వెలిగించండి. కామాక్షి దీపాన్ని గురువారం రోజు ఇంటిలో వెలిగించినట్టయితే మీకు సర్వదేవతల అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. కామాక్షి దీపం అండి, నేను నీట్ గా క్లీన్ చేసుకున్నాను. ఇది అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు కామాక్షి దీపాన్ని నీటిగా శుభ్రంగా శుభ్రపరచుకొని మనము కామాక్షి దీపానికి మనం కింద నుంచి బొట్లు పెట్టుకొని రావాలండి. ఎప్పుడైనా కామాక్షి దీపాన్ని కింద నుంచి పైకి మనము గంధం బొట్లు పెట్టుకోవాలి. ఒక 5 గంధం బొట్లు ప్రమిదకి వెలిగించే ముందు మనం ఇలాగా ఒక 5 గంధం బొట్లు పెట్టుకోవాలి. గంధము కుంకుమ బొట్లతో కామాక్షి దీపాన్ని మనం శుభ్రంగా అలంకరించుకోవాలి. తరువాత మనం అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, అష్టలక్ష్ములకు కూడా మనం గంధం బొట్లు పెట్టుకోవాలి. ఇలా మనము గంధం బొట్లు పెట్టాం కదా, ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుందాం. కింద నుంచి పైకి మనం నీట్గా బొట్టు పెట్టుకోవాలండి. కామాక్షి దీపము గురువారం రోజు మనము ఇంటిలో వెలిగించుకున్నట్టయితే పూజా మందిరంలో చాలా మంచిదన్నమాట. అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, పిల్లల చదువుల విషయంలో కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా కామాక్షి దీపం అంతా కుంకుమ గంధము బొట్టులతో మనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పూజ చేసుకునే ప్లేటు ఏదైతే ఉంటుందో దానికి కూడా గంధం బొట్లు పెట్టుకుందాం. ఒక 5 బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేటుకు కూడా గంధం బొట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కామాక్షి దీపాన్ని మనం ప్లేట్లో పెట్టుకోవాలండి. ప్లేట్లో పెట్టుకొని మనము నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మనం పోసి మనం దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా ఆయిల్ పోస్తున్నాను. నేను నువ్వుల నూనె తీసుకున్నానండి. దీపపు కుందికి నిండుగా పోసుకోవాలి. 4 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నేను దీపారాధన చేస్తున్నానండి. 2 ఒత్తులు 4 ఒత్తులుగా కామాక్షి దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు అన్నమాట. కామాక్షి దీపాన్ని వెలిగించుకోవటం వల్ల సమస్త సర్వదేవతలు కామాక్షి దీపంలో ఉంటారండి. మీకు సర్వదేవతల అనుగ్రహం అనేది కామాక్షి దీపం వెలిగించుకోవటం వల్ల, మనం ఇంటిలో పూజా మందిరంలో పెట్టుకుని వెలిగించుకోవటం వల్ల సర్వదేవతల అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట. ఇప్పుడు పువ్వులతో చక్కగా కామాక్షి దీపాన్ని మనం అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా మనము ఇలాగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకోవటం వల్ల సర్వదేవతల అనుగ్రహం మీకు ఉంటుందండి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా ఏవైనా సరే తొలగిపోతాయి, ఇంటిలో సిరి సంపదలు ఉంటాయండి. కామాక్షి దీపం అంత పవర్ఫుల్ అన్నమాట. సర్వదేవతల అనుగ్రహం మీకు కంపల్సరీగా ఉంటుందన్నమాట. అగరవత్తులతో మనం కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. మీకు ఇంటిలో మనశ్శాంతి లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంటిలో డబ్బుకు లోటు ఉన్నా, అందిన డబ్బు సకాలంలో మనం ఇచ్చిన డబ్బు రాకపోయినా, ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి. ఇంటిలో సర్వదేవతల అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇలా వెలిగించుకున్న తర్వాత నైవేద్యంగా కామాక్షి సర్వదేవతలకు బెల్లాన్ని సమర్పించాలండి. ఇలా బెల్లాన్ని నేను సమర్పించాను. మనము నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించాలన్నమాట. ఇలా దేవుని మందిరంలో పెట్టుకుని మనం పూజ చేసుకుందాం. మనం ఇలా పెట్టుకున్న తర్వాత ధూపాన్ని మనం ఏం చేయాలంటే ధూపాన్ని వెలిగించుకోవాలండి. ధూపం ఇంపార్టెంట్. పూజా మందిరంలో ప్రతిరోజు ధూపం వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ ధూపం పొగలో సర్వదేవతలు ఉంటారండి. కామాక్షి దీపాన్ని ఇలా గురువారం రోజు మనం వెలిగించుకున్నట్టయితే సమస్త దేవతల అనుగ్రహం అనేది ఉంటుందండి. మీరు ప్రతి గురువారం మార్నింగ్ అయినా, ఉదయం పూటైనా, సాయంత్రం పూటైనా మనం ఇలా కామాక్షి దీపాన్ని ఎక్కువ శాతం ఉదయం పూట మనం వెలిగించుకుంటే ప్రతి గురువారం చాలా మంచిదన్నమాట. కామాక్షి దీపం వెలిగించినప్పుడు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచిదన్నమాట. సర్వదేవతల అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుందన్నమాట. ఇంటిలో ఆర్థిక ఇబ్బందులైనా, పిల్లల చదువుల విషయంలో అయినా ప్రతి గురువారం కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఇంటిలో మీకు అంతా మంచే జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, కామాక్షి దీపానికి అష్టలక్ష్ములు ఉన్నారు. మధ్యలో విఘ్నేశ్వరుని గంధం బొట్టులతో అలంకరించుకుని 4 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. నైవేద్యంగా బెల్లము మీకున్న పువ్వుల్ని సమర్పించుకోవాలి. తరువాత కర్పూరాన్ని వెలిగించి హారతిచ్చి నైవేద్యం మనము పూజని మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే
మీకు చాలా మంచిది అనమాట. కామాక్షి దేవతల దీపంలో సమస్త దేవతలు ఉంటారండి, ఆ దేవతల అనుగ్రహం మీకు ఉంటుందన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.